మరొక లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన వీడియోతో ఈరోజు కూడా మనము ఈ పర్టికులర్ వీడియోలో లాస్ట్ వీక్ మాట్లాడినట్టుగా బిలీఫ్ సిస్టమ్ మీద మరింతగా మాట్లాడదాం ఈరోజు. అంటే ఎందుకు ఈ పర్టికులర్ బిలీఫ్ సిస్టమ్ మీద ఇంత చర్చ చేయాల్సి వస్తుంది అంటే, మన టోటల్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన బిలీఫ్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంది. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము. సో ఈరోజు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్తో, అగైన్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రియల్ స్టోరీ అండి. లాస్ట్ టైం మనం మహాత్మా గాంధీ గారి రియల్ స్టోరీని విన్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ తనకు ఎలా వర్కౌట్ అయ్యిందో చూసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే దయచేసి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఆ వీడియోని. ఈరోజు మనము ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్, ఒక ట్రూ స్టోరీని చెప్పుకుందాం. అదేంటి అంటే, ఒక ఆవిడ, ఒక లేడీ, తను ఈవన్ ప్రిన్సిపాల్ కూడా అవుతానో అవ్వనో అన్న బిలీఫ్ సిస్టమ్తో ఉన్న ఆవిడ కల్కటా స్ట్రీట్స్లో ఒకరోజు తను స్కూల్కి వెళ్తుండగా ఒక వ్యక్తిని చూసిందండి. ఆ వ్యక్తి ఫుడ్ లేక, అంటే ఆకలితో ఆల్మోస్ట్ చనిపోతున్నాడు. ఆ వ్యక్తిని చూసి తన బిలీఫ్ సిస్టమ్ ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇక్కడ ఈ పర్టికులర్ డే, దట్ ఈస్ ఎనీ గివెన్ డే అండి, కల్కటాలో ఆకలితో చావడం అన్నది ఆ రోజుల్లో కామన్ అది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40-50 ఇయర్స్ ఎగో, 40-50 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళి చూస్తే కల్కటాలో ఆకలి చావు చావడం అన్నది కామన్, ఎవరు పట్టించుకోరు కూడా. కానీ తను ఈ పర్టికులర్ రోజు, ఈ లేడీ ఎవరైతే ఉన్నారో, స్కూల్కి వెళ్తుండగా ఒక వ్యక్తి ఆకలితో చస్తున్నాడని చూసి తన ఒడికి తీసుకొని చూస్తే తను, ఆ పర్టికులర్ వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోతున్నాడు. తను ఏమన్నాడు అంటే, హీ క్లీన్డ్ ఎవ్రీథింగ్, అంటే వాడికి ఉన్న డస్ట్ గిస్ట్ అంతా క్లీన్ చేసి హీ టుక్ టు నియరెస్ట్ ప్లేస్ టు హర్ హౌస్, అంటే నియరెస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అన్ని క్లీన్ చేసి ఆల్మోస్ట్ చచ్చే వ్యక్తికి వాట్ ఆ పర్సన్ ఏమన్నాడు ఆ వ్యక్తితో, ఆ లేడీతో అంటే, నేను ఈ, అంటే నేను చనిపోయేవాడిని, ఒకవేళ నేను అక్కడే చనిపోయి ఉంటే నేను బజార్లో చచ్చేవాడిని, కానీ ఈరోజు ఒక ఒడిలో, ఒక అమ్మ ఒడిలో చచ్చిపోతున్నందుకు నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది అని ఆయన ఆ లేడీకి తెలియజేశాడు. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ అండి. ఆ పర్టికులర్ లేడీకి దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ హర్ లైఫ్. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా దట్ ఈస్ అ చర్నింగ్ పాయింట్. చర్నింగ్ అంటే ఏంటి అంటే, ఒక గ్రైండర్లో మిక్సీ, ఒక మిక్సీలో మనం ఎలా అయితే తిరుగుతుందో అలా మన మైండ్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్స్ అ చర్నింగ్ పాయింట్ ఫర్ హర్. ఆమె ఎవరో కాదండి, మన అందరికీ తెలిసిన మన మదర్ తెరేసా. ఇప్పటికీ ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటికి కూడా ఎన్నో మిషనరీస్, మదర్ తెరేసా మీ పేరు మీద ఎన్నో మిషనరీస్ రన్ అవుతున్నాయి స్టిల్ నావల్స్. అంత గ్రేట్ లేడీ అండి ఆమె. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆమె బిలీఫ్ సిస్టమ్ని టోటల్గా చేంజ్ చేసింది. లెట్ మీ టెల్ యూ అగైన్, తను ఈవన్, ఐ మీన్ షీ వాజ్ అ టీచర్ హియర్ ఇన్ కల్కటా, తను ఈవన్ ఒక ప్రిన్సిపాల్, అంటే హెడ్ మాస్టర్ కూడా అవ్వలేను అన్న బిలీఫ్ సిస్టమ్తో ఉన్న మనిషి బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వడంతో షీ బికమ్ మదర్ తెరేసా. అండ్ రైట్ నౌ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఫుడ్ ఫ్రమ్ హర్ మిషనరీస్, అంటే ఆ మిషనరీస్ నుండి ఇప్పటికి కూడా చాలామంది తింటున్నారండి. సేమ్ ఇక మదర్ తెరేసా గారి ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది తన ఓన్ స్టోరీనే. ఒకనొక రోజున తను ఏం చేసింది అంటే, షీ యూస్ టు గెట్ ది, అంటే ఫండ్స్ రావాలి కదా ఆ రోజుల్లో, ఇట్స్ నాట్ లైక్ ఆన్లైన్ సినారియో లేదు అప్పుడు. సో కల్కటాలో అంత పెద్దవాళ్ళ దగ్గరికి షీ యూస్ టు గో అండ్ గెట్ ద ఫండ్స్. అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి షీ ఆస్క్డ్ ఫండ్స్. ఈ వ్యక్తి అడిగింది, సో ఐఎమ్ రన్నింగ్ దిస్ చారిటీ, సో ప్లీజ్ గివ్ ద ఫండ్స్ అని అడిగితే ఆయన ఉమ్మేశాడు. సీ ద పేషెన్స్ లెవెల్ ఆఫ్ మదర్ తెరేసా. ఆయన మదర్ తెరేసా మీద ఉమ్మితే షీ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. ఆమె ఏమన్నది అంటే, తనకి జవాబుగా, ఇది నాకు ఇచ్చారండి, ఇప్పుడు పిల్లల కోసం ఏమైనా ఇవ్వండి. దట్ వాజ్ ద లెవెల్ షీ యూస్ టు హ్యాబిట్.
సో ఆ లెవెల్ మనకు ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. సో అల్టిమేట్లీ హెడ్ గివెన్ ద ఫండ్స్ అంత చెప్పాక ఎవరు కూడా నో అనలేరు ఇంకప్పుడు. సో మీరు ఏం నమ్ముతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము మీరు ఏం నమ్ముతున్నారు, మీ జీవితంలోకి మీరే ఏదైతే గట్టిగా నమ్ముతున్నారో అదే మీ జీవితంలోకి వస్తుందండి. మీరు ఆరోగ్యాన్ని నమ్మితే మీ మీ జీవితంలోకి ఆరోగ్యం వస్తుంది. మీ జీవితంలో సంతోషాన్ని మీరు కోరుకుంటే మీ జీవితంలోకి సంతోషం వస్తుంది. అదేవిధంగా మీరు ఏం కోరుకుంటున్నారో అండ్ ఏం నమ్ముతున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, అది నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, రెండు వరకు ఉంటుందండి యూనివర్స్లో. ఈ పర్టికులర్ యూనివర్స్లో మీరు నెగిటివ్గా ఏదైనా ఆలోచించినా అది కూడా జరుగుతుంది, పాజిటివ్గా ఏమైనా ఆలోచించినా అది కూడా జరుగుతుంది. సో మీ పాజిటివ్ అంటే మీ థింకింగ్ వైబ్రేషన్ కానీ మీ థింకింగ్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉందో దాన్ని డే బై డే మీ బిలీఫ్ సిస్టమ్ని పెంచుతూ పోండి. ఇప్పుడు మీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ బిలీఫ్ సిస్టంలో ఫస్ట్ పెంచాలి. మీ బిలీఫ్ సిస్టంలో పెంచితేనే మీకు అదే మీ జీవితంలోకి రావడం అన్నది జరుగుతుంది. ఎవరో మీకు టార్గెట్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదండి. మేబీ 10 కోట్ల టార్గెట్ ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు టార్గెట్ ఇవ్వచ్చు, ఎనీథింగ్. మీకు వేరే వాళ్ళు టార్గెట్ ఇస్తే అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీకు మీరు కనుక నమ్మి మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మిస్తే కనుక డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుందండి, డెఫినెట్గా. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేస్తున్నారు, మెడిటేషన్లో ఫలానా 1 లక్ష రూపాయలు కావాలి పర్ డే అని మెడిటేట్ చేశారనుకోండి, మీరు కాన్షియస్లోకి వచ్చినప్పుడు కూడా నేను 1 లక్ష రూపాయలకి అర్హుడని అని మీరు నమ్మినప్పుడే అది మీ జీవితంలోకి రావడం అన్నది జరుగుతుందండి. అందుకే ఈ బిలీఫ్ సిస్టమ్స్ మీద నేను సెకండ్ వీడియో చేశాను ఈరోజు. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, మీరు దీన్ని ఆలోచించండి, హౌ ఇట్ వర్క్స్ ఫర్ అదర్ పీపుల్, అంటే వేరే వాళ్ళకి ఎలా వర్క్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సి, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీబడీ అండి. ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. మీరు చూసినట్టయితే బయట పనిచేసే లేబర్ చాలా పనిచేస్తాడండి, కానీ ఆయనకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కాబట్టి ఆయనకు వర్కౌట్ అవ్వదు కాబట్టి ఓన్లీ పని చేస్తూనే ఉంటాడు ఆయన. అదే కనుక మీ జీవితంలో ఎవ్రీబడీ హ్యాస్ టు వర్క్ అండి, ఫ్రీగా ఏది రాదు, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అట్ ఆల్. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయండి. హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ ఇన్ ఏ 24 అవర్స్లో 1 అవర్ యూజ్ చేయండి. రెస్ట్ 23 అవర్స్ వర్క్ చేయండి దాని మీద, దెన్ ఓన్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓన్లీ గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయదండి. దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఓకే, సో ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీరేం చేయండి అంటే మెడిటేషన్ చేయండి. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి ఫోకస్ని ఇంప్రూవ్ చేయడానికి, అవి యూజ్ చేయండి. యూజ్ చేసి మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ పర్సంటేజ్ని పెంచుకుంటూ పోండి. డెఫినెట్గా మీరైతే ఏదైతే అనుకుంటున్నారో అది మీ జీవితంలోకి కంపల్సరిగా రావాల్సిందే అండి. దానికి నేను మీ అందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. నా ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.